అయితే ఇంతకుముందు జైలుకు వెళ్లకుండా పూజ నివారణ పూజలు చేయొచ్చు అన్నారు, బెయిల్ రావటానికి చేయొచ్చు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందని పదే పదే టీడీపీ నాయకులు చెప్తూ ఉంటారు కదా, అలాంటి అవకాశం ఉందా? ఉంటే పూజలు అయిపోయాయి, ఎవరో ఒకరు, ఆయన కాదు ఎవరో ఒకరు చేయిస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారి వివాహానికి సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చిన అంశం, మూడో భార్యకు విడాకులు ఇస్తారా అని చెప్పి కూడా వైసీపీలో వన్ ఆఫ్ ద ఆరోపణలు చేసే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఇది కూడా ఒకటి. 2024 జూలై వరకు అయితే అవకాశం ఉండదు, తర్వాత చెప్పలేము. ఓకే, ఎలక్షన్లు అయ్యే వరకు ఏముండదు, అది ఆయన వ్యక్తిగతమైన అంశం, అది వ్యక్తిగతమైన అంశం, నేను దాన్ని రాజకీయంగా చూడట్ల, అది ఆయన వ్యక్తిగతమైన ఇష్టం, ఆయన ఇష్టం అది. సో అది ఎప్పుడైతే జరిగే అవకాశం లేదు. మేబీ కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన జీవితంలో, ఇంకా కాంట్రవర్సీస్ ఉన్నాయి, బట్ 2024 జూన్ లోపు అయితే లేవు, జూన్ తర్వాత ఉన్నాయి. ఓకే, మీరు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ద్వారా కొంత వ్యతిరేకత, అంటే ఐ మీన్ ట్రోలింగ్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, లేదంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ నుంచి వినడం కావచ్చు, జరుగుతున్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్తున్న మంచిని గ్రహించట్లేదని మీరు పదే పదే అంటారు. ఎస్, మీరు ఏం మంచి చెప్పారు ఆయనకి? మస్తు చెప్పిన, ఆయన చెప్పేటోళ్ళు లేడు ఫస్ట్, అసలు ఆయన చెప్పగలిగిన మొగోడే లేడు ఆయన పక్కకు, ఎవడు చెప్తాడు? పవన్ కళ్యాణ్కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి ఉంది? గురూజీకి ఉంది. గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పాడు. ఇంకెవరు చెప్తారు? మనోహర్ చెప్పాడు. చిరంజీవి గారు ఆస్కు రూల్ అవుట్. ఇంకోటి ఆయన ఎవరు మాటినాడు, అయిపోయింది కథ. ప్రతి వ్యక్తి జీవితానికి ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటారా? అవసరం, గురువే కాదు తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లె, అక్క, తల్లి, ఎవడో ఒకడు గురువు అనేవాళ్ళు గురుత్వాన్ని స్వీకరించి వస్తేనే కాదు కదా. ఇప్పుడు ఒక టైంలో ఒక భర్తకు ఒక భార్య కూడా గురువే. చాలామంది అరే పెళ్ళైనాక ఎందుకు పెళ్లి చేస్తారు అసలు మగవాడికి అంటే, వీడు ఎవరి మాట వింటలేడు, వీడు కావరం బట్టి తిరుగుతున్నాడు, పెళ్లి చేస్తే పెళ్ళాం మాటిని సెట్ అవుతాడు అని చేస్తారు. ఓ, ఇది పనిష్మెంట్? అయితే పనిష్మెంట్ కానీ మంచి పనిష్మెంట్, మగవాళ్ళందరికీ తెలియదు అయితే ఇప్పటి వరకు. ఇప్పుడు పెళ్ళాం మీద ప్రేమతోనో బిడ్డల మీద ప్రేమతోనో జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వంతో సెట్ అవుతాడు అని చేస్తారు. భార్య కూడా గురువే, ఎందుకు కాదనుకోవాలి? భర్త కూడా గురువే, తండ్రి గురువే, తల్లి గురువే. అట్లాంటి సందర్భంలో గురువు అనేవాడు వీళ్ళు చెప్తే ఇంటలేరు అని గురువుని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు? పెన్లాన్ చెప్తే మొగడేమంటాడు, నీ మాటి నాన్న పో అంటాడు, పెన్లాన్ కూడా నీ మాటి నాన్న పో అంటుంది. అందుకని వీళ్ళిద్దరు కలిసి నా దగ్గరకు వస్తారు. సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేటప్పుడు వినాలే. సో నేను చెప్పే దాంట్లో నేను హార్ష్గా చెప్పొచ్చు, తెలంగాణ స్టైల్లో మాట్లాడవచ్చు, కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే. నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం 10 సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన, ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన. ఓకే, ఆయనతోని 1-2-3 సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు ట్రావెల్ చేసిన, చూడాలని ఉంది ఇలాంటి సినిమాలకు. సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే, కాదని నేనేం చెప్పట్లా, కానీ ఇష్టం వేరు, ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే కాంక్ష వేరు. ప్రతి మనిషి, నేను ఒకటే అనుకుంటాను, నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి, నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి. నా కోరిక అదే తప్ప, నా అడ్వైజ్ అదే తప్ప, ఈ నాశనం అయిపోవాలి నాకు లేదు. నాకు నాకు శత్రువులు మిత్రులు లేరు, అందరం బాగుపడాలా. పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తా. జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలా, నేను అదే కోరుకుంటా. పవన్ కళ్యాణ్ ఓడగొట్టి ఇంకొకటి సీఎం కావాలి అంటే నేను జనాలు ఎదుగుతూ ఉండాలి, నేను కోరుకునేది అది. కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు, పవన్ కళ్యాణ్ లాగా బ్యాడ్ నేమ్. నేను అందుకని ఏమంటున్నా, పవన్ కళ్యాణ్ రాజకీయాల నాలెడ్జ్ లేనటువంటి పర్సన్, ఆయనది స్ట్రేట్ హార్ట్ ప్లస్ ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా స్ట్రైట్గా ఉంటాయి, బోల్డ్గా ఉంటాయి. ఈ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ, ఈ కుటిల రాజకీయాలు కానీ ఆయనకు తెలియదు. తెలియనప్పుడు ఏమవుతుంది? ఫెయిల్ అవుతారు. నేను అదే చెప్తున్నా, నేను మంచి వేళ చెప్తున్నా, కానీ ఆయన ఫ్యాన్స్ని అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది. ఇప్పుడు నన్ను మనడదానిక మన జనసేన ఫ్యాన్స్ ట్రోల్ చేసిర్రు నన్ను, ఏమంటారు, పాజిటివ్ ట్రోల్ చేసిర్రు. ఏమని చేసిర్రు? జగన్మోహన్ రెడ్డి పైన అంటాడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని, కిందనే నాది వీడియో ఏమని అంటే 3 కాకుండా 30 చేసుకుంటాడు నువ్వు చేసుకోవాలి. సో దాన్ని నన్ను వాడుకోరు కదా పాజిటివ్గా. అంటే నేను అదే అంటే, నేను వ్యక్తిగతమైన అంశాల జోలికి పోవద్దని చెప్తా. సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, నేను ఆయన ఫ్యాన్నే. జల్సా సినిమా నేను కూడా చూసి టికెట్ చిట్టిలు జింపి ఎగిరేసిన వాడినే, జల్సా సినిమా. సో నాకు ఇష్టమే కదా,
సో వ్యతిరేకం ఎందుకు ఉంటుంది నాకు? కాకపోతే ఆయన అభివృద్ధిలోకి రావాలనే ఒక రకమైన కసి ద్వారా నేను మాట్లాడే మాటల్లో కొద్దిగా హార్ష్నెస్ ఉంటుంది తప్ప నాకు ఆయన అంటే ఇష్టమే. ఆయన సినిమాల కెరియర్ ఏ విధంగా ఉందంటారు? సినిమాలు బాగానే ఉంటాయి. ఆయనకు తిరుగులేదమ్మా, ఆయన సినిమాలలో తిరుగులేదు. రాజకీయమే కష్టం, ఎందుకంటే కొంతమంది జాతకంలో ఒకటే ఉంటుంది. లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ రజనీకాంత్, సినిమాలకే అంకితం. రాజకీయాలల్లో ఎక్స్పెక్టింగ్ 100 అయితే మనం 20 అంతే, 20 ఊహించుకోవాలి అంతే. అదే సినిమాల 100కు 200 ఊహించుకో, సూపర్, తిరుగులేదు. రైట్. రాబోయే రోజుల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్గా కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, ఏమైనా సంచలన వార్తలు ఉండబోతున్నాయంటారా? ఎందుకంటే మీరు చాలా విషయాలపైన రీసెర్చ్ చేస్తారు, హోంవర్క్ చేస్తారు, ఎందుకంటే ఎప్పటికప్పుడు రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. ఏపీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఇరుక్కుంటూ ఉంటారు. కొడాలి నానిగారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, అలాగే ది వన్ అండ్ ఓన్లీ అగ్రెసివ్ విమెన్ లీడర్ రోజా గారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రముఖ యువ నేత, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుకు సంబంధించినటువంటి స్కాండల్స్ ఆర్ పర్సనల్ లైఫ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అండర్లైన్, చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతమైన అంశాలు అంటే మీకు అర్థమై ఉంటుంది, పర్సనల్ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక మహిళా మంత్రికి సంబంధించిన లైఫ్, మహిళా మంత్రికి సంబంధించిన వ్యవహారం కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. అంటే అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విమర్శల వల్ల ఆమె మంత్రి పదవి కోల్పోవలసి రావచ్చు, రిజైన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు 2024 లోపు వస్తే, ఎలక్షన్ లోపు, షార్ట్ పీరియడ్ ఉంది అయినా. లేదంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని కనుక తీయొద్దు అనుకుంటే కంటిన్యూ చేసి ఎలక్షన్ తర్వాత ఆమెకు మినిస్ట్రీ ఇవ్వరింగ. ఓకే, సో ఆమె మినిస్ట్రీ చాప్టర్ క్లోజింగ్. మినిస్ట్రీ ఇవ్వరు, టికెట్ ఇచ్చిన మినిస్ట్రీ ఇవ్వరు, ఆమె ఎమ్మెల్యేకే పరిమితం. ఇంకా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ అంటే ఆయన సీఎం అయిన తర్వాత మిగతా మంత్రులకు సంబంధించి, ఇప్పుడు మీకు తెలుసు ముందు నుంచి ఆయన వెన్నంటే ఉన్నారు మహిళా సీతక్క, సీతక్క అండ్ ఉత్తమ్, బట్టి, సీతక్క దామోదర్ రాజనరసింహ, సీతక్క, బట్టి, ఉత్తము, పొంగులేరు శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ఓడిపోయారు, జగ్గారెడ్డి ఓడిపోయారు, లేదు అవకాశం లేదు, వివేక్ బ్రదర్స్, ఉత్తమ్ బ్రదర్స్, మన వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్, వాళ్ళలో ఒక్కొక్కళ్ళకి జూపాలి కృష్ణారావు. సో వీళ్ళు మినిస్టర్లు అవుతారు. కొంతమందిని చూస్తే చాలా బాధేస్తూ ఉంటుంది, అంటే ఐ మీన్ ప్రొఫెషన్కి అతీతంగా మాట్లాడుకున్నప్పుడు నిత్యం ప్రజలతో ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో చేస్తూ ఉంటారు, మాస్ లీడర్స్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటారు, పార్టీ అధికారంలో లేనప్పుడు క్రియాశీలకంగా ఉన్నారు, పార్టీ అధికారంలోకి వచ్చే టైంకి వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి. నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ గారు, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి గారు. జాతకం, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, కాంగ్రెస్ పార్టీలో ఉండి టికెట్ రాలేదని చెప్పి వేరే పార్టీలో పోయిన పరిస్థితి ఏంది? వాళ్ళు ఇంకా ఘోరం కదా. అవును, ఆల్రెడీ 10 ఏళ్ల నుండి పార్టీకి దూరంగా ఉన్నారు, పదవికి దూరంగా ఉన్నారు, ప్రభుత్వానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ టీఆర్ఎస్లకో బీజేపీలకో పోయారు, ఇవాళ మళ్ళీ 10 ఏళ్ళు, రేపు మళ్ళీ నాకు తెలిసి నెక్స్ట్ కూడా కాంగ్రెస్ వస్తుంది తెలంగాణలో. అవునా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు దూరంగా ఉన్నట్టే కదా. సో మళ్ళీ 10 ఏళ్ళు దూరంగా ఉన్నట్టే కదా. సో ఇది అందుకనే అంటున్నామ్మా, పదే పదే చెప్పేది ఆస్ట్రాలజీ ఇస్ నథింగ్ బట్ డెసిషన్. మన నిర్ణయమే మన జాతకము, నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి, నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే లైఫ్ బాగుంటుంది. నువ్వు అనొచ్చు జాతకం బాగుంటే నిర్ణయాలు బాగానే తీసుకుంటారు కదా అని. 88% జాతకము, 12% నిర్ణయాలు. ఆ 12% నిర్ణయాలు చక్కగా తీసుకుంటే చాలు. ఓకే, అంతే. రైట్. ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావించాలి. బీజేపీలో బండి సంజయ్ గారు, ఈటెల గారు, అఫ్ కోర్స్ కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ అరవింద్ గారు. ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఉత్తము, కోమటిరెడ్డి బ్రదర్స్, వీళ్ళంతా రేవంత్ రెడ్డి గారు ఎంపీలుగా కొనసాగుతూ ఎమ్మెల్యేగా బరిలోకి దిగి గెలిచారు. బీజేపీ నుంచి ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఓడిపోయారు అసెంబ్లీ బరిలు. ధర్మపురి అరవింద్, అలాగే బండి సంజయ్, ఈటెల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా అండ్ రఘునందర్ గారు ఎమ్మెల్యేగా, ఇలా ఫేస్ ఆఫ్ ద బీజేపీ పార్టీ మొత్తం ఓటమించి అవి చూసింది ఈ ఎన్నికల్లో. ఎలా చూడాలంటారు అంటే ఒక రకంగా బీజేపీయే కాంగ్రెస్ని గెలిపించి అని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ చూస్తే ఈ పార్టీలోనేమో ఎంపీలుగా కొనసాగుతున్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచి, ఇక్కడ ఎంపీలుగా కొనసాగుతున్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవని పరిస్థితి. జాతకాలే ఇండివిజువల్గా, బీజేపీలో కూడా రాజసింగ్ గారు గెలవలేదా?
ఇప్పుడు కామారెడ్డిలా 12వ 13వ రౌండ్ నుండి పుంజుకున్నటువంటి వెంకటరామరెడ్డి గారు గెలవలేదా? సో ఇట్ ఈస్ మిరాకిల్, జాతకమే చెప్తున్నా కదా. జాతకం బాగుంటే మీకు పదవి అనేది చిక్కుతుంది రాజయోగం, లేకపోతే మిస్ అవుతారు. ఓకే, నిర్ణయాలు తీసుకోలేదా? రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలకు పోయి టక్న యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో చేరి వాళ్ళ గెలవలేదా? ఇక్కడ డబ్బు ప్రభావం లేదంటారా? డబ్బు ప్రభావం లేదు అసలు. డబ్బు పబ్లిక్ వెరీ షార్ప్. అసలు పబ్లిక్ను పిచ్చోళ్ళు అనుకుంటే వాళ్ళంత పిచ్చోళ్ళు ఇంకోళ్ళు ఉండరు. పబ్లిక్ ఎవరి ఓటేయాలి, ఎవరికి ఏమేయాలి అని దే ఆర్ డిసైడెడ్. మనం ఎవరిచ్చిన డబ్బులు తీసుకుంటారు, ఊర్లలో డబ్బులు తీసుకుంటారు, ఇవ్వకపోతే తిట్టి మరీ లాక్కుంటారు. కానీ ఎవరికి వేయాలనో డిసైడెడ్. లీడరు పార్టీ మారినంత మాత్రాన క్యాడర్ మారుతుంది అనుకుంటే తప్పు. ఎప్పుడు క్యాడర్ ఫిక్స్ అయి ఉంటుంది, లీడరే కన్ఫ్యూజన్లో ఉంటాడు ఎప్పుడే. కానీ క్యాడర్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవరికి ఓట్లు వేయాలి అనేది క్యాడర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. క్యాడర్ని ఎప్పుడు తిట్టొద్దు, పబ్లిక్ని కూడా ఎప్పుడు తిట్టొద్దు, పబ్లిక్ క్లారిటీతో ఉంటారు. ఓకే, బీజేపీ విషయానికి వస్తే ఒకసారి ఆ పార్టీకి సంబంధించి గతం ఒక్కసారి చూద్దాం. ప్రెసిడెంట్గా బండి సంజయ్ గారిని తీసేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సింపతి రేజ్ అయింది, ఆయన అసెంబ్లీలో గెలిచే అవకాశం ఉందని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ చాలా తక్కువ ఆధిక్యంతో ఆయన రోజు ఓడిపోయిన పరిస్థితి ఎలా చూస్తారంటారు? అంటే పార్టీ మీద ఉన్న ఇంప్రెషన్ అక్కడ పడిందా, వ్యక్తిగతంగా ఆయన? లేదు, ఆయనకు కన్యారాశి, ఆయనకు జాతకంలో కారాగార వాసం ఉండే జైలుకు పోయించారు, డౌన్ఫాల్ ఉండే డౌన్ఫాల్ అయింది. సో ఆయనకు జరగాల్సిన నష్టాలన్నీ జరుగుతున్నాయి. ఆయనకు 2023 జనవరి నుండి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. సో మనమే మన ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం, రాకెట్లాగా వెళ్ళిన బండి సంజయ్ రాకెట్లాగానే పడిపోతారు అని మనం లాస్ట్ ఇయర్లో మాట్లాడుకున్నాం ఇంటర్వ్యూలో. అదే జరిగింది, ఆయన ఒకటేసారి టక్కున గాలి నుండి ఆకాశంలో నుండి కిందికి పడ్డారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఆయనకున్న చరిష్మా ఇంకా తగ్గినట్టే, ఇంకా ఫ్యూచర్లో కష్టం, ఇంకా ఆయన చరిష్మా రాదు, అయిపోయింది, డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టే. ఇంకా తెలంగాణలో కూడా బీజేపీ అనేది కష్టమే. ఇప్పుడు రేపు బీజేపీలో గెలిచిన వాళ్ళు కానీ కాంగ్రెస్లో మన టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కానీ ఎంతమంది మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తారు అనేది, అసలు ఎంతమంది ఉంటారు ఆ పార్టీలలో అనేది ఇట్ ఈస్ మిలియన్ డాలర్ క్వశ్చన్. బట్ ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు గెలిచిన తర్వాత వచ్చే వాళ్ళకి ప్రయారిటీస్ ఏమైనా డిఫరెన్స్ ఉండేది? చాలా చివరి నిమిషంలో వచ్చారు. ఆమెకు ఉంటుంది ప్రయారిటీ అనేది, ఆమె కంటెస్టెంట్ కాదు, ఆమె ఎంపీగా పోతుంది రేపు పొద్దున. సో వీళ్ళంతా ఎంపీ క్యాండిడేట్లు, వాళ్ళకి రేపు పొద్దున అవకాశం ఉంటుంది. కానీ నేను మాట్లాడేది లీడర్లు వేరు, ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు పోతే మంచిదే కదా, అనఫీషియల్గా ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు. ఇప్పుడు మన ఆంధ్రాలో వల్లభనేని వంశీలాగా, సో అట్లా ఉంటే ఉండొచ్చు, అనఫీషియల్గానే పార్టీలో కంటిన్యూ అవుతూ అట్లా కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉంటారు. ఓకే, చేరికలు, జంపింగ్లు, జిపాంగులు చాలా ఉంటాయి తెలంగాణలో. అవునా? చాలా ఉంటాయి. ఏముంది, గత ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ గోడ దూకారు, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అంతా చూస్తుంది అక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇటు గోడ దూకుతారు. అంతే, జస్ట్ తెలంగాణ భవన్ నుంచి గాంధీ భవన్ అంతే, అంతే కదా? అంతే, తెలంగాణ భవన్ కాదు బీఆర్ఎస్ భవన్, అది పేరు మార్చే వరకు దాన్ని అలానే కన్సిడర్ చేయాలేమో. కవిత గారికి సంబంధించి లిక్కర్ క్యాంప్షన్ ఉంది. ఓకే, ఎందుకు అంటే మొన్న, అంటే మీన్ మళ్ళీ మీరు అనొద్దు నేను రాజకీయ అనాలిసిస్ చేయట్లేదు అని చెప్పి, బట్ నేను అడుగుతుంది ఏంటంటే జాతకం ప్రకారం ఆమె అరెస్ట్ అవుతుంది, అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పదే పదే మాట్లాడిన వాళ్ళంతా కూడా బీజేపీ అరెస్ట్ చేయలేదు అనే సంకేతం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది అని చెప్పి, ఆమెకి ఎలా ఉందంటారు ప్రిడిక్షన్? అంటే జాతకం, తన జాతకంలో కారాగార వాసం ఉంది, జైలుకు పోయే యోగం ఉంది. సో అది లిక్కర్ కేసులని వెళ్తుందా లేకుంటే వేరే కేసులు వెళ్తుందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే మనం జరుగుతుంది అని చెప్తాం, కానీ ఎలా జరుగుతుంది అని చెప్పేంత క్లారిటీ మనకు ఉండదు. చంద్రబాబు నాయుడు గారి గురించి అయినా మనం వెళ్తాడు అని చెప్పినాం, కానీ ఏ కేసులు వెళ్తాడు అనేది మనం క్లారిటీ ఇవ్వాలి. అరే పొద్దున తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పిన 8-9 మంది లీడర్లు కూడా ఏ కేసులో వెళ్తారో నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా వాళ్ళ కారాగార వాసం ఉంటుంది. కవితకు కూడా ఖచ్చితంగా వాసం ఉంది, అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇంకా ఎవరెవరికి కారాగార పేర్లు? నేను లెటర్స్ చెప్పినా కదా, మా కే లెటరు, టీ లెటరు, సి లెటరు, బి లెటరు, జే లెటరు, ఆర్ లెటరు, ఇవన్నీ ఆ లెటర్తో ఉండని నాకేం చేసేది, నక్షత్రాలు చెప్తా, చెప్పమంటే నక్షత్రాలు, చిత్తా నక్షత్రము, శ్రవణ నక్షత్రము, మృగశిరా నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రం చెప్తున్నా, నక్షత్రాలు చెప్తున్నా. మరి మీరు ఇంత మాకేదో, నే ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు ఎవరవుతారు, ఎక్కడి నుంచి అవుతారు, ఏ పేర్లు, ఏ రాశి, ఏ గ్రహం చెప్పొద్దు, అట్లా పానిక్ అవుతారు కాబట్టి ఎందుకు అనవసరంగా చేయదో చెప్పొద్దు. అయితే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఒకటి మెంటల్ గా ఫిక్స్ అయ్యి రావాల్సిన జైలు పోతాం, సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలా? ఇది ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా చెప్పొచ్చు టీవీలో, మీరు ప్రిపేర్ అయ్యి ఉంటేనే రండి. అదొక డిగ్రీ సెంటిమెంట్ అయిపోయింది, డిగ్రీ డిగ్రీ అది క్వాలిఫికేషన్.
దేశవ్యాప్తంగా కూడా ఇలా మరి అందరూ అంతే కదమ్మా. ఓకే, అందరూ అంతే. ఇవాళ ఇంతకుముందు పాలించిన కేంద్ర మంత్రి జైలుకు పోయించినడేనా, ఇప్పుడున్న కేంద్ర మంత్రి జైలుకు పోయించినడేనా మన హోమ్ మినిస్టరు. సో వాళ్ళని బేస్ చేసుకొని మనం ఏం ఓట్లు వేస్తలేం కదా. సో దానికి దాని లెక్క దాందే, దీని లెక్క దీందే. సో జనాలు మారుతున్నారు, అదే దేశకాలం అన్న పరిస్థితులు, అందుకని మారుతున్నారు. వాటిని పట్టించుకోవట్లా. ఇప్పుడు బండి సంజయ్ మీద అదే సింపతి కంటిన్యూ అయితే ఇలా బండి సంజయ్ గెలవాలి, ఎందుకు ఓడిపోయాడు అంటే జనాలు మర్చిపోయారు, చాలా తొందరగా మర్చిపోతారు. సో ఆయన త్యాగాలు కానీ అవన్నీ కానీ పార్టీ వాళ్ళే మర్చిపోతారు. జాతకం, ఆ జాతకం అంతే. బట్ ఆయన ప్రెసిడెంట్గా ఉండుంటే బీజేపీ పార్టీ పరిస్థితి ఇలా ఉండేదంటారా? ఇవాళ సెకండ్ పొజిషన్లో ఉండేది బీజేపీ, ఒక 35 నుండి 40 సీట్లు వచ్చేవి. టీఆర్ఎస్కి వచ్చిన సీట్లు బీజేపీకి వచ్చేవి, బీజేపీకి వచ్చిన సీట్లు టీఆర్ఎస్కి వచ్చేవి. అంత వ్యత్యాసం ఉండేదా? మరి అదే, దాన్నే పదవి అంటారు. రేవంత్ రెడ్డికి ముందు కాంగ్రెస్కి ఎందుకు లేదు ఇంత కాంప్రమైజ్? సీఎం కావాలనే కోరిక అందరికీ ఉంటుంది, కానీ కష్టపడే వాళ్ళు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక్కలే ఉంటారు. దానికి కేసులు కొట్లాడాలి, నారా తీస్తాడు. కేసీఆర్ లాంటి వాడు ఉంటే దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. బిడ్డ ఎంగేజ్మెంట్కి కూడా పోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు, అవి కూడా తట్టుకోవాలి. ఇవన్నీ తట్టుకుంటేనే సీఎం పదవి వస్తుంది. సీఎం పదవి ఏమి ఉత్తగా రాదు, లేకపోతే నువ్వు ఇద్దరం కలిసి ఆడే కూర్చుంటుంది సీఎం పదవిలో. చాలా కష్టపడాలి సీఎం పదవి అంటే. సో అంత దమ్మున్నాడే సీఎం అవుతాడు, కాంప్రమైజ్ అయ్యాడు, అంత దూరం పోయినాడు కాంప్రమైజ్ అయ్యేటాడు, వెళ్ళిపోతాడు. వేణుస్వామి గారు, వర్జ్యము, రాహుకాలము, మంచి టైం, వీటికి ఉన్న ప్రయారిటీస్ ఏంటి నిత్య జీవితంలో? పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే, రాహుకాలం ఉందా చూడు. అంటే జనరల్గా రాహుకాలం అనేది తమిళనాడు సంప్రదాయం, మనం వర్జం చూస్తాం. ఎంతవరకు నమ్మాలి? నమ్మొచ్చు. ఇప్పుడు యాక్సిడెంట్లు అన్నీ కూడా వర్జం టైంలో బయటికి వెళ్ళినాయి, యమగండ కాలంలో వెళ్ళినే ఉంటాయి. సింపుల్, మీరు ఏం లేదు, మీరు యాక్సిడెంట్ అయ్యింది అనగానే ఎన్ని గంటలకు బయటికి వెళ్ళినవరా అని చూడాలి. ఆ టైంలో యమగండ కాలం ఉందా లేదా చూడాలి. గుళిక కాలం, యమగండ కాలం, మనం యమగండ కాలం చూస్తాం. తెలంగాణలో యమగండం చూస్తాం, తెలుగు రాష్ట్రాలు యమగండం చూస్తాం, వర్జం చూస్తాం, రాహుకాలం తక్కువ. ఆంధ్ర సాంప్రదాయం, మన తమిళనాడు సాంప్రదాయం అయితే రాహుకాలం చూస్తారు. సో రాహుకాలం మనము అందరం చూడం. సో జనరల్గా మనం రాహుకాలం కూడా చూడాలి. రాహుకాలంలో పెళ్ళిళ్ళు నిషేధం, పెళ్ళిళ్ళు రాహుకాలంలో చేసుకుంటే డివోర్స్ అవుతాయి. ఇక దానికి ముహూర్తంలో ఒక పంతులు ముహూర్తం పెట్టిండు అనుకో, డివోర్స్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, చాలామంది మీరు జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, డివోర్స్ ఎందుకు అవుతున్నాయి అని కొంతమంది మూర్ఖులు విమర్శిస్తారు. అరే మీరు రాహుకాలంలో ముహూర్తం పెట్టుకున్నా వాడు 10:25 ముహూర్తం అంటే ఏ 11 గంటకో జీలకర్ర బెల్లం పెడతాడు, అప్పటికే ముహూర్తం మారిపోతుంది. ఎవడు అడగాలి అంటే, మన పెళ్లి పత్రికలు ప్రింట్ చేయడంలో ఉండే ఆసక్తి, ముహూర్తం టైం వేసే ఆసక్తి పెళ్లి చేసుకోవడంలో ఉండదు. 11:32 అంటే 11:32 జీలకర్ర బెల్లం పెట్టాలి. ఎవడు పెడుతున్నాడు? ఎవడు పెట్టట్లేదు. ఆ టైంకి అక్కడ ఎవడో ఉండాలి, పెట్టాడు. 12:05 పెడతాడు, 12:05 అంటే కరెక్ట్గా ముహూర్తం మారిపోతుంది. ధనులగ్నం ఉండాల్సింది మకరానికి వెళ్ళిపోతుంది, అయిపోయింది. ఇంకేం పెడతావు? లేకపోతే కుంభలగ్నానికి వెళ్ళిపోతుంది. ముందుకో వెనక్కో వస్తుంది, టైం తొందరగా పోతే ముందుకు వస్తుంది, లేట్ అయితే వెనక్కి పోతుంది. లగ్నం మారుతుంది, లగ్నం మారింది అంటే జాతకమే మారిపోతుంది. సో ఇవన్నీ ఆలోచన చేయరు. మనం చాలా ఈజీగా మాట్లాడతాం, ప్రతిదీ ఈజీగా మాట్లాడతాం, శాస్త్రాన్ని విమర్శిస్తాం ఏదో పెద్ద మనం తోపుల్లాగా. శాస్త్రం ఎప్పుడు కరెక్టే ఉంటుంది, మనం అక్కడ చేసే సమస్యల వల్ల తలకాయ నొప్పులు అంతే.